చూడలేని గుడ్డోడు. ఆయన మాట్లాడతాడు, అభివృద్ధికి సాక్ష్యం నా వేలి వెంక వాగు, అభివృద్ధికి సాక్ష్యం నడిచి వస్తున్న బ్రిడ్జి, మా బ్రాహ్మణపల్లి బ్రిడ్జి, అభివృద్ధికి సాక్ష్యం ఇవాళ గిరిజన పోతున్న రోడ్డు, అభివృద్ధికి సాక్ష్యం ఇవాళ జమ్మికుంట నుంచి మొదలుపెట్టి కరీంనగర్ దాకా వేసుకున్న రోడ్డు. అంటే ఇట్లా అనేక రకాల అభివృద్ధి పనులు చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదు అని చెప్పే మాటలు మాట్లాడితే వీళ్ళు ఎంత అబద్ధాల కోరులో మీకు అర్థం కావాలి. ఎంత దానికోసం చెప్తుంది, వీళ్ళకు నీతి లేదు, జాతి లేదు, వీళ్ళు అబద్ధాల మీద బతుకుతారు. రెండో మాట మాట్లాడతాను, చూసిన మీరు నేనంట మధ్యలోనే వచ్చి మధ్యలోనే పోయినట, నేను ఈ పాటకు మధ్యలో వచ్చినా మధ్యలో పోయినా. ఎగ్జాక్ట్ సబితారవింద్ర రెడ్డి గారు ఎప్పుడు వచ్చిండే, దయాకర్ గారు ఎప్పుడు వచ్చిండు, కడియంశేఖర్ గారు ఎప్పుడు వచ్చిండు, తిట్టే తిట్టే తిట్టి వశపడక వాళ్ళందరూ ఇళ్ళకి వస్తే మేమేమో 2002 నుంచి వెళ్ళి ఆయన అడుగులు అడుగు వేసి ఆయన ఇచ్చిన కార్యాచరణ అంతా కూడా అమలు చేసి ఆనాడు ఆ జెండాను ఆకాశాన్ని ఎత్తెత్తి తెలంగాణ మొత్తం పరిసకొచ్చి మేము తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనేమో అయిందానేమో ఆకిట్లో పెట్టిండు, కాందానేమో కథలు పెట్టిండు, వాళ్ళనేమో ఎత్తికెత్తుకున్నాడు, మమ్మల్ని ఏమో కథను పట్టించాడు. ఇది మంచిదా, మంచిదేనా? ఇది మూడో మాట. మూడో మాట చెప్పబోతున్నాను, నేను ఎక్కువ మాట్లాడదు కాబట్టి రెండు మూడు మాటలు చెప్పాను. నా వల్ల ఇవాళ మీకు పెన్షన్లు వస్తున్నాయి. ఫస్ట్ టైం సర్పంచ్ గారు కలిసి 2.5 ఏళ్ళు ఇంత అవుతున్నట్టున్నది,